హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది ఏంటంటే చాలా ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు, అండ్ డీపీల కింద, వాట్సాప్ డీపీస్ కింద, అలాగే మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి వాటికి మనం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఒక్కసారి మీరు చూడండి, వాటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ అన్నది ఇలా వస్తే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. సో ఇప్పుడు అదే ఇమేజ్ని మనం ఇంకా హై క్వాలిటీగా ఎలా మార్చుకోవాలి, దాని రిజల్యూషన్ మొత్తం అంతా హైగా ఎలా సెట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాం అన్నమాట. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఒక ఫోటో అన్నది ప్రీమియం ప్రోలో అన్నది ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చూసారా, ఇక్కడ మనకి పిక్సెల్స్ అన్నీ విడిపోయినాయి. అసలు ఈ ఫోటో అన్నది దేనికి కూడా పనికిరాదు, ఆ పిక్సెల్స్ అన్నీ కూడా విడిపోయినాయి బాగానే. అండ్ ఈ ఫోటోనే మనం హై రిజల్యూషన్ కింద ఏ విధంగా మార్చుకోవాలో చూసేద్దాం అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు దీనికన్నా చేసే ముందు మీరు ఒక ఆప్షన్ అయితే ఎనబుల్ చేసుకోవాలి, అది ఉందో లేదో ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళండి, ప్రిఫరెన్స్ అండ్ టెక్నాలజీ ప్రివ్యూ. ఇక్కడ చూసారు మీకు ఎనబుల్ ప్రిసీవ్ డీటెయిల్స్ 2.0 అని ఉంది కదా ఆప్షన్, ఇది మీకు చాలామందికి ఎనబుల్ అయితే ఉండదు. సో మీరు ఎనబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకే చేసుకోండి. జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇమేజెస్ ఇమేజ్ సైజ్, అండ్ ఇక్కడ చూసారా 9.14 ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు దీనికంటే ముందు ఒకటైతే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు సేమ్ ఇందాక ఆప్షన్ ఎనబుల్ చేసుకున్నాం కదా, అది ఇక్కడికైతే వస్తుంది అన్నమాట. సో ఇదే అది, దాన్ని ఓకే చేసుకోండి. ఇప్పుడు దీంట్లోని మొత్తం క్లియర్ చేసి జస్ట్ మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ నాకునైతే 100% అయితే ఇస్తున్నా. సో చూసారు ఇప్పుడు అక్కడ ఐ దగ్గర ఎంత క్లారిటీగా అయితే వచ్చిందో. ఇక్కడ నాయిస్ రిడక్షన్ ఉంది కదా, సో మీరు ఎంత నాయిస్ రిడక్షన్ చేయాలన్నది మీ ఇష్టం. అది నేను ఓకే 48% పెట్టా, ఓకే చేశాను. దెన్ ఆఫ్టర్ చూడండి, దాని ఒక మ్యాజిక్ చూడండి మొత్తం. అండ్ మీరు చూసే పిక్సెల్స్ అన్నీ విడిపోయినాయి కదా, ఇవన్నీ కూడా హై క్వాలిటీలో మీకు ఫోటో అన్నది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ మీరు ఇది దేంట్లోనే సరే యూస్ చేసుకోవచ్చు, మనం యూస్ఫుల్గా అయితే బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని జూమ్అవుట్ చేద్దాం. సో చూసారా, ఇందాక మనకి పిక్సెల్స్ అన్నీ మొత్తం విడిపోయినాయి, ఇప్పుడు చూస్తే మీకు క్లియర్గా ఫుటేజ్ అన్నది కనిపిస్తుంది. మీరు దీన్ని ఏ విధంగా అయినా సరే యూస్ చేసుకోవచ్చు, దేన్నైనా సరే మనం చేసుకోవచ్చు అండి. ఈ ఫోటోయే కాదు, మీకు నచ్చిన ఫోటో ఏదైతే అది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అబ్బా లైక్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై నౌ.